టీమిండియా శ్రీలంకల మధ్య వన్డే సిరీస్ జూలై పద్దెనిమిదిన ప్రారంభం కానుంది మొదటి వన్డే మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టు ఖరారైంది ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం మొదటి వన్డే కోసం ఓపెనర్లుగా శిఖర్ ధావన్ పృథ్వీషా బరిలోకి దిగనున్నారు మూడవ స్థానంలో అద్భుతాలు చేస్తున్న సూర్యకుమార్ యాదవ్ అదే స్థానం కోసం తుది జట్టులోకి ఎంపికయ్యాడు నాలుగవ స్థానం కోసం కర్ణాటక స్టైలిష్ బ్యాట్స్మెన్ అద్భుత ఫీల్డర్ మనీష్ పాండే ఎంపికయ్యాడు ఇక ఐదవ స్థానంలో కేరళ ఆటగాడు వికెట్ కీపర్ సంజు శాంసన్ ఎంపికయ్యాడు ఆల్రౌండర్లుగా అదరగొడుతున్న హార్దిక్ పాండ్యా కృణాల్ పాండ్యా ఆరు ఏడు స్థానంలో స్థానం దక్కించుకున్నారు స్పిన్నర్ల విభాగంలో స్పిన్ ద్వయం చాహా కుల్దీప్ తుది జట్టులో చోటు సంపాదించారు ఫాస్ట్ బౌలర్ల విభాగంలో భువనేశ్వర్ కుమార్ నవదీప్ సైని ఎంపికయ్యారు ఎంతో ప్రతిభ ఉన్న పడిక్కల్ రుతురాజ్ గైక్వాడ్ చేతన్ సకారియా వరుణ్ చక్రవర్తి ఇషాన్ కిషన్లకు వన్డే సిరీస్ లో ఛాన్స్ దక్కడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది వీళ్ళందరూ టీ ట్వంటీ మ్యాచ్లకు ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి